వెల్కమ్ బ్యాక్ టు గ్రేటర్ వార్. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం కొద్దిసేపటితో ముగిసింది. ఇక డిసెంబర్ 1 పోలింగ్ తేదీ, డిసెంబర్ 4 రిజల్ట్స్ డే. అయితే మొత్తం 150 డివిజన్లలో ప్రధానంగా పార్టీలు ఎన్ని డివిజన్లలో పోటీ చేస్తున్నాయి, అలాగే ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు అనే డీటెయిల్స్ ప్రజెంటేషన్ ఒకసారి మీకు ప్రజెంట్ చేస్తాను. ఓవరాల్గా మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లు చూస్తున్నట్టుగా 150 డివిజన్లు ఉన్నాయి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా 74 లక్షల పైన ఓటర్లు ఉన్నారు. అంటే ఒక చిన్న రాష్ట్రం, మినీ రాష్ట్ర అసెంబ్లీకి ఉండే ఓటర్ల కన్నా కొన్ని రాష్ట్రాల్లో కన్నా కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఓటర్ల సంఖ్య ఎక్కువ. మొత్తం డివిజన్లలో బల్దియాబర్లో ఉన్న పార్టీలు టీఆర్ఎస్, అలాగే బీజేపీ, అలాగే కాంగ్రెస్తో పాటుగా తెలుగుదేశం, సిపిఎం వీళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ మొత్తం 150 డివిజన్లలోనూ పోటీలో ఉంది. అలాగే ప్రస్తుతం డి అని ప్రచారం జరిగింది. బీజేపీ ధీటుగా నిలబడతాం టీఆర్ఎస్ అని చెప్తున్న బీజేపీ 149 స్థానాల్లో బరిలో ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 146 చోట్ల పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ 146 చోట్ల బరిలో ఉంది. ఇక టీడీపీ 106 చోట్ల పోటీ చేస్తోంది. అసలు టీడీపీ గురించి ఎక్కడ పెద్దగా ప్రస్తావన ఎన్నికల్లో లేదు అని చెప్పుకోవాలి. ఎక్కడ పార్టీలు తాను తెలుగుదేశం పార్టీని ఒక ప్రత్యర్థిగా కానీ, ఎక్కడ ప్రచారంలో కానీ, సభల్లో కానీ, ఛానల్స్లో కానీ ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రస్తావన లేదు. కానీ టీడీపీ 100కు పైన, అంటే 106 చోట్ల పోటీ చేస్తోంది. అలాగే సిపిఎం కూడా 12 చోట్ల పోటీ చేస్తోంది. సిపిఎం, సిపిఐ కలిసి ఈసారి బరిలో ఉన్నాయి. రెండు కలిపి 29 స్థానాల్లో పోటీ చేస్తున్న పరిస్థితి. ఇక ఎంఐఎం 51 స్థానాల్లో గత 2 గ్రేటర్ ఎన్నికలతో కంపేర్ చేస్తే ఈసారి పోటీ చేసే స్థానాల సంఖ్య తగ్గిన, స్ట్రైక్ రేట్ ఎక్కువ పెంచుకోవాలనే ఆలోచనలో ఎంఐఎం ఉంది. 51 స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే ఇప్పుడు 2020 ఎన్నికలకు సంబంధించి ఎక్కువ స్థానాలు మేము గెలుచుకుంటామని ప్రతి పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకసారి గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి గత ఎన్నికల్లో ఏ పార్టీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, 2016 ఎన్నికలు లేకపోతే అంతకుముందు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది అనే డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2016కి సంబంధించి మనం చూస్తే అప్పుడు టీఆర్ఎస్, 2014 రాష్ట్ర విభజన జరిగింది, 2016 టీఆర్ఎస్ ఖచ్చితంగా 100 సీట్లు పైన గెలుస్తామని చెప్పి ప్రచారంలో చాలా అగ్రెసివ్గా దిగింది. చెప్పినట్టుగానే దాదాపుగా 99 సీట్లను అప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కైవసం చేసుకుంది అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీ. అలాగే రెండో స్థానంలో అప్పుడు ఎంఐఎం ఓల్డ్ సిటీలో తనకున్న పట్టు, తన కంచుకోట లాంటి డివిజన్లో ఎక్కడ కోల్పోకుండా మొత్తం 44 స్థానాలు కైవసం చేసుకుంది. ఒకసారి 2016కి సంబంధించి 150 పోటీ చేస్తే కనుక టీఆర్ఎస్ అందులో 99 గెలిచింది. ఇక బీజేపీ ఎలా పర్ఫామ్ చేసిందని చూసుకుంటే 2016 55 పోటీ చేస్తే 4 గెలిచింది. 2009 138 చోట్ల పోటీ చేసి కేవలం 5 మాత్రమే గెలిచింది. ఇప్పుడు ఈ సంవత్సరం 149 చోట్ల పోటీ చేస్తూ ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు, అత్యధిక స్థానాలు మేమే గెలుచుకుంటామని. కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ కనుక ఒకసారి చూస్తే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో 2016 149 చోట్ల పోటీ చేసి కేవలం 2 డివిజన్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009 కూడా 149 స్థానాల పోటీ చేస్తే 52 చోట్ల గెలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు 2009 149కి 52 గెలిచింది. 2016 మాత్రం 2 మాత్రమే గెలవగలిగింది. ఈసారి ఇందాకనే మనం విశ్లేషించుకున్నట్టుగా ఇటు బీజేపీ టీఆర్ఎస్ ఎంఐఎంతో పోలిస్తే అంత సీరియస్ ఎఫర్ట్ ఫైట్ పూర్తి స్థాయిలో పెట్టలేదు అనే విషయాన్ని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కనిపిస్తోన్న అంశం. ఇక ఎంఐఎం ఒకసారి స్టాటిస్టిక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 2016 గ్రేటర్ ఎన్నికల్లో 60 చోట్ల పోటీ చేసింది ఎంఐఎం, 44 చోట్ల తను జెండా ఎగరేసింది. 2009 70 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం 43 గెలిచింది. ఈసారి సంఖ్య తగ్గించుకుంది, 51 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎక్కువ స్థానాల్లో గెలవాలి, దాదాపు 95% పైగా ఈసారి గెలిచి చూపించాలని ఎంఐఎం ఉంటుంది. అయితే వాళ్ల స్థానాల్లో కూడా మేము గెలుస్తామని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది, అది తేలుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ ఒక బలమైన క్యాడర్ ఉండి చాలా బలంగా ఉన్న, ఒకప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ రకంగా పర్ఫామ్ చేసింది అని చూస్తే 2016 95 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక్క చోట మాత్రమే గెలిచింది. అదే 2009 139 స్థానాల్లో పోటీ చేస్తే 45 చోట్ల అప్పుడు టీడీపీ తన సత్తా చూపించింది. ఈసారి ఇందాక నేను చెప్పినట్టుగా
106 స్థానాల్లో పోటీ చేస్తోందన్న విషయం కూడా చాలా మందికి తెలియని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గ్రేటర్ ఎన్నికల బరిలో ఉంది. ఎందుకంటే అక్కడ రాజకీయ పార్టీలు ఆ ప్రస్తావన తీసుకురాని పరిస్థితి ఒక ప్రత్యర్థిగా కూడా రాజకీయ ప్రత్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీని గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గాని టిఆర్ఎస్ గాని ఎక్కడ కన్సిడర్ చేయని పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.